ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అనేక రకాల ఇబ్బందులను అధిగమించి విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరమైన విషయాలు బాగున్నాయి. విదేశీయాలకు సంబంధిత విషయాలు, శుభకార్య సంబంధమైన విషయాలు ముడిపడతాయి. బంధువుల్లో ఏర్పడిన వైరాలు సమిసిపోతాయి. రాజకీయ వ్యాపార రంగాల్లోని వారికి బాగుంది. ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు మూడొంతులు సంపూర్ణమవుతాయి. కుటుంబ పురోగతి బాగుంటుంది. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలుస్తారు. విడిపోవాలని భావించిన వ్యక్తులతో సర్దుకుపోతారు. విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధిస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. పిల్లల చదువుల కోసం విదేశాలు పంపే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు లభిస్తాయి. ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో పనిచేయటానికి అవకాశం లభిస్తుంది. ఫిబ్రవరి 13వ తేదీన మహాశివరాత్రి నాడు అమృత మహాపాశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. కార్యాలయంలో మీ తీరు చాలామందికి నచ్చదు. ఉద్యోగం చేయటం కత్తి మీద సాములాగా తయారవుతుంది. మీరు కష్టపడి సాధించుకున్న ఉన్నత పదవి ఎందుకు పనికి రాకుండా పోవాలని మిగిలిన వాళ్ళు భావిస్తారు. కానీ ఏదో విధంగా మీరు అనుకున్నటువంటి ఉన్నతమైన విజయాల్ని ఆ పదవి ద్వారానే మీరు సాధించగలుగుతారు. సర్వీసులో వివాదాస్పదమైన వ్యక్తిగా మిగులుతారు. మంచి చేసి సహోదర సహోదరి వర్గంతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి, బలపడతాయి. ఆహార ధాన్యాల వ్యాపారం లాభిస్తుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం మహాపాశుపతి హోమం చేయాలి. ఐశ్వర్య నాగిని ఉపయోగించాలి. ద్వితీయ సంవత్సర ద్వితీయార్థంలో పొరపాటు నిర్ణయాలు తీసుకొని తీవ్రంగా నష్టపోయిన మీ వాళ్లను మీ అధికారాన్ని ఉపయోగించి సహాయపడతారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత అనారోగ్యాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.